మరి ఈ రోజు కమలం పువ్వు గుర్తుపెట్టి మున్సిపల్ చైర్మన్కి రాజీనామా చేసి ఆ దొరల పాలన వద్దు అంటే ఈ రోజు బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చి ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చి మరి నేనున్నాను అంటూ భరోసానిచ్చి మరి వైద్య వృత్తిలో ఎంతో మందికి సేవ చేసి ఈ రోజు రాజకీయంలో వచ్చి నేనున్నా అంటూ సేవ చేస్తా సేవ చేసే భాగ్యం కలిగించాలంటే మరి ఊరి ఊరి వాడవాడ తిరుగుతూ అక్కను ఆశీర్వదించండి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ప్రత్యర్థులు అలాగే రాహుల్ రాహుల్ గోవర్ధన్ గోవర్ధన్ సాయి తేజ బన్నీ మహేష్ ఇంద్రా లారీష్ గని లక్ష్మణ్ విష్ణు నరేష్ రాము హరితేజ ఇది నెక్స్ట్ మనకు శివాజీ యువసేన యూత్ నుంచి మైతాపూర్ యూత్ తరఫున హరితేజ ఎం శ్రావణ్ బి పవన్ ఎం పవన్ నరేందర్ పి రానా ఋషికేష్ ఏ మల్లయ్య గారు అక్క అక్క జాయినింగ్ మైతాపూర్ అవ్వలకు అన్నలకు అందరికీ కూడా పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆడబిడ్డ జీవితంలో ఎంతో ఆశతో ఉన్నత చదువులు చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తే ఇంత మంచిగా ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంలో చిన్న పిల్లలను సైతం పక్కన పెట్టుకొని కష్టపడుతూ ప్రజలకు ఎలాంటి కష్టమున్నా
ఎలాంటి నష్టమైనా సరే, తనకు ఎలాంటి నష్టమైనా సరే, ఒక పదవిలో ఉన్నది ప్రజల కోసం సేవ చేయాలి. ప్రజలందరూ కూడా నా పిల్లలే అనుకొని తిరిగేటటువంటి ఆడబిడ్డను ఒక దొర అహంకారంతో రాజకీయంగా తను తప్ప బలహీన వర్గాల బిడ్డలు ఎదగకూడదని, యువత ఎదగకూడదని, మహిళలు రాజకీయాలకు పనికిరానని విషం కమ్ముతూ, విషాన్ని ఇతరుల మీద చిమ్ముతూ, ఎక్కడికక్కడ కూడా ఆ బిడ్డను అణిచివేస్తూ, అణగదొక్కుతూ, ఇష్టారీతిన మాట్లాడుతూ, అన్యాయం చేసి, అక్రమాలు చేస్తే బిడ్డ భరించలేక తన కుటుంబాన్ని చంపేస్తానని, తనను తాను చంపేస్తానని బెదిరించి భయపట్టిన రోజు చీ, ఇంత దారుణంగా ఉంటాయా మనుషుల ప్రవర్తనలు, ఇంత దారుణంగా ఉంటుందా సమాజం, ఇంత దారుణంగా ఉంటారా కొంతమంది పెద్ద మనుషులు అని బాధను బాధను దిగమింగుకుంటూ తన పదవికి పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చింది. ఆడబిడ్డ ఎవరో కాదు, నేనే. ఆ రోజున ఒక దొర అహంకారానికి బలి అయిపోయి బయటికి వచ్చిన నాడు నా ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళందరూ కూడా నా తమ్ముళ్ళు అండగా నిలిచిండ్రు. మేము ఉన్నాము తల్లి, నువ్వు ఉండు తల్లి, నువ్వు ఉండాలి, మా అందరి కోసం ఉండాలని ఎంతో ఆప్యాయంగా నాకు ధైర్యాన్ని ఇచ్చిండ్రు. ఆ ధైర్యం నేను మర్చిపోలేను. మీరందరూ, మరీ ముఖ్యంగా నా ఆడబిడ్డలు, తల్లులందరూ కూడా నువ్వు మాకు కావాలి తల్లి అని నన్ను ఆశీర్వదించిండ్రు. అది నేను మర్చిపోను. మీ అందరి ఆశీర్వాదాలతోనే ఈరోజు ఈ ఆడబిడ్డ భోగస్తావని ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటానని అంత ఆశ కూడా నాకు లేదు. కానీ అందరి కోరిక, బీజేపీ పార్టీ నన్ను అక్కున చేర్చుకుంది. నన్ను ఆడబిడ్డ, అయ్యో అన్యాయం అయిపోయింది, మేం తోడు ఉంటాము, ధర్మం పక్కన మేం నిలబడతాము, నీ పక్కన మేం నిలబడతామని నన్ను ఈ రోజున మీ ముందు నిలిపింది. మీ ఆశీర్వాదాలతోనే ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నా. మరి ఆ దూర అట్లా చేస్తే ఇంకో పెద్ద మనిషి ఉన్నారు, ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యేగా నేను ఉంటానని వచ్చిండ్రు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమన్నారు తెలుసా? ఆడబిడ్డ కన్నీళ్ళు మంచిది కాదు, వాళ్ళు నాశనం అయిపోతారు అన్నారు. మరి ఈ రోజున అదే పెద్ద మనిషి మళ్ళా ఆ ఆడబిడ్డ పనికిరాదు రాజకీయాలకు, ఆ ఆడబిడ్డ అవసరం లేదు రాజకీయాలకు అని చెప్పి నాకు పోటీగా మళ్ళీ నిలుస్తున్నాడు. ఒక పదవి ఉంది, ఎమ్మెల్సీగా ఒక పదవి ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి నిలుస్తున్న ఎమ్మెల్యేకి. ఇప్పుడు నిలుస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ పదవి ఉంది. అయినా సరే మళ్ళా ఈ ఆడబిడ్డ పనికిరాదు. మరి ఆడబిడ్డ ఆ రోజు ఏడ్చినప్పుడు ధైర్యం ఇచ్చిండ్రు కదా, మీలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండాలన్నారు కదా. అంటే స్వార్థం. ఆల్రెడీ ఒక పదవి ఉంది తనకు, ఎమ్మెల్సీ పదవి ఉంది కాంగ్రెస్ నుంచి. ఇంకా 2.5 సంవత్సరాలు పదవిలోనే ఉంటారు, అసెంబ్లీకి పోతారు, మాట్లాడతారు, డబ్బులు మీకు పెట్టినా పెట్టచ్చు, కానీ మళ్ళా స్వార్థం, అన్నీ నాకే కావాలి పదవులు అన్నట్టు. మరి ఆడబిడ్డ నిలుస్తున్నది కదా, పోని ఆడబిడ్డ నిలుస్తుంది, నాకు పదవి ఉంది, నేను ఎందుకు మళ్ళీ నిలుచోవాలి, నేను ఎందుకు ఇది చేయాలి, నేను సపోర్ట్ చేస్తా అని అనుకోవచ్చు కదా. మరి ఎందుకు అనుకోరు? అంటే కష్టం వచ్చినప్పుడైనా మనోళ్ళు ఎవరో పగోళ్ళు ఎవరో బయటపడుతుంది, అవునా? అసలు మనోళ్ళు ఎవరో, అసలు మన గురించి ఆలోచించటోళ్ళు ఎవరో బయటపడుతుంది, కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు నాకు తెలిసింది, నేను అనుకున్న అబ్బా ఒక పెద్ద మనిషి నన్ను ఇది చేసినా ఇంకో పెద్ద మనిషి నా వెంబడి ఉన్నాడు అనుకున్నా కానీ గంత గంతే. అసలు ముచ్చటకు వచ్చేసరికి మళ్ళీ అంత స్వార్థమే. మళ్ళీ అంత దూర గట్ల చేసినా కూడా వాళ్ళు ఒకటన్నట్టు మళ్ళీ కేసీఆర్ గైననే నిలబెట్టిండు. ఆల్రెడీ నాలా ఎంతోమంది ఆ పార్టీలు అనుభవిస్తున్నారు. అంతెందుకు తమ్ముడు మధు చెప్పిండు, ఇక్కడున్నోళ్ళే వాళ్ళ అనుచరులే భయపడుతున్నారు, అందరినీ భయపెడుతున్నారు అని. ఇంత అన్యాయం ఉంటుందా రాజకీయంలో? గట్లాంటి వాళ్ళను ఉంచుతామా? గట్లాంటి వాళ్ళను ఉంచితే మిగతా వాళ్ళని ఏం చేస్తారు గెలిచినాక? ఒకవేళ తప్పిపోయి గెలిపిస్తే ఉండనిస్తారా ఆడవాళ్ళని? బయట తిరగనిస్తారా? ఈ పిల్లల్ని తిరగనిస్తారా? బయట కేసులు పెడుతున్నారు, పోలీస్ స్టేషన్లు ఎత్తున్నారు, రక్తాలు వచ్చినట్టు కొట్టిపిస్తున్నారు. అన్యాయం అవుతుంది, మా ఊరి కోసం ఇంత మంచి చేయమని పోతే తమ్ముడు మధు లాంటి వాళ్ళు, మహేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పోతే రక్తాలు వచ్చినట్టు కొట్టిపిస్తున్నారు పోలీస్ స్టేషన్లు వేసి. న్యాయమేనా ఇది? ధర్మమేనా ఇది? అడిగటోళ్ళు లేరనా? ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు ఉన్నారు మరి, గా ఒక్కైననే ఇప్పటి నుంచి మీరు చూస్తున్నారు, ప్రతి ఎలక్షన్లో గైననే వస్తున్నాడు తప్ప ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకెవరైనా వచ్చిండ్రా ఎమ్మెల్యేగా? చెప్పండి ఒకసారి, ఎవరికన్నా అవకాశం ఇచ్చిండ్రా? సరే ఏ ఆడబిడ్డకైనా ఇచ్చిండ్రా పార్టీ నుంచి?
ఒకటే ఒకటి ఇచ్చిండు. ఆయన కుటుంబం నుంచి ఒక మున్సిపల్ చైర్మన్ ఇచ్చిండు. అలా మరదలకి అది కూడా కొత్త తరం ఉంది కదా, యువత ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి కదా, మహిళలు ఉన్నారు కదా, వాళ్ళకు అవకాశం రావాలి కదా. ఇగో మాట మాట్లాడితే పెద్ద మనుషులు అంటారు బలహీన వర్గాలు బలహీన వర్గాలు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని. మరి ఇప్పుడు బలహీన వర్గాల ఆడబిడ్డను బీజేపీ పార్టీ నిలబెట్టింది, మరి ఇప్పుడు అవకాశం ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఎందుకు అనుకోరు రెండు పార్టీలలో? ఇప్పుడు ఈ కారు గుర్తులైనా ఆ చేతి గుర్తులైనా ఎందుకు అనుకోరు? మన ఓట్లే కదా వేయించుకుంటున్నారు అందరు ఓట్లు. మహిళలు ఓట్లు వేయించుకుంటున్నారు, బలహీన వర్గాలు ఓట్లు వేయించుకుంటున్నారు, యువకులు ఓట్లు వేయించుకుంటున్నారు. మరి మనకెందుకు అవకాశాలు ఇయ్యరు? మన ఓట్లు అడిగేటప్పుడు ఏ మీరే గొప్ప, మీ అంతటి వాళ్ళు లేరు, మిమ్మల్ని ప్రోత్సహిస్తాం మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అంటున్నారు. మరి ఇప్పుడు టైం వచ్చింది, టైం వచ్చింది, ఇప్పుడు ప్రోత్సహించాలి కదా. బిడ్డను నేను నిలుస్తున్నా, మరి మా బిడ్డను ఆశీర్వదిస్తాం, మీకు ఒక అవకాశం ఇస్తామని వాళ్ళు చెప్తే ఎంత పెద్ద మనిషితనం ఉంటుంది? అవునా, పెద్దవాళ్ళ పెద్ద మనిషితనం నిలబడుతుందా? గట్లా కాదు, అన్యాయం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. మీరందరి ధైర్యంతో నేను గప్పుడే డిసైడ్ అయినా చెప్పండి ఒకసారి, ఎవరికన్నా అవకాశం ఇచ్చిండ్రా? సరే ఏ ఆడబిడ్డకైనా ఇచ్చిండ్రా గా పార్టీ నుంచి? ఒకటే ఒకటి ఇచ్చిండు. ఆయన కుటుంబం నుంచి ఒక మున్సిపల్ చైర్మన్ ఇచ్చిండు. అలా మరదలకి అది కూడా. మరి ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళి ఆయననే ఎందుకు వండుకుంటూ వస్తున్నాడు? 40 సంవత్సరాల నుంచి ఆయననే వండుకుంటూ వస్తున్నాడు. అది న్యాయమేనా? కొత్త తరం ఉంది కదా, యువత ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి కదా, మహిళలు ఉన్నారు కదా, వాళ్ళకు అవకాశం రావాలి కదా. ఇగో మాట మాట్లాడితే పెద్ద మనుషులు అంటారు బలహీన వర్గాలు బలహీన వర్గాలు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని. మరి ఇప్పుడు బలహీన వర్గాల ఆడబిడ్డను బీజేపీ పార్టీ నిలబెట్టింది, మరి ఇప్పుడు అవకాశం ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఎందుకు అనుకోరు రెండు పార్టీలలో? ఇప్పుడు ఈ కారు గుర్తులైనా ఆ చేతి గుర్తులైనా ఎందుకు అనుకోరు? మన ఓట్లే కదా వేయించుకుంటున్నారు అందరు ఓట్లు. మహిళలు ఓట్లు వేయించుకుంటున్నారు, బలహీన వర్గాలు ఓట్లు వేయించుకుంటున్నారు, యువకులు ఓట్లు వేయించుకుంటున్నారు. మరి మనకెందుకు అవకాశాలు ఇయ్యరు? మన ఓట్లు అడిగేటప్పుడు ఏ మీరే గొప్ప, మీ అంతటి వాళ్ళు లేరు, మిమ్మల్ని ప్రోత్సహిస్తాం మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అంటున్నారు. మరి ఇప్పుడు టైం వచ్చింది, టైం వచ్చింది, ఇప్పుడు ప్రోత్సహించాలి కదా. బిడ్డను నేను నిలుస్తున్నా, మరి మా బిడ్డను ఆశీర్వదిస్తాం, మీకు ఒక అవకాశం ఇస్తామని వాళ్ళు చెప్తే ఎంత పెద్ద మనిషితనం ఉంటుంది? అవునా, పెద్దవాళ్ళ పెద్ద మనిషితనం నిలబడుతుందా? గట్లా కాదు, అన్యాయం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. మీరందరి ధైర్యంతో నేను గప్పుడే డిసైడ్ అయినా మంచిగా చెప్తే నడవది ఇళ్లకు. పొట్టు పొట్టు తాడో పేడో తెలుసుకున్నాడే అనుకున్నా, తాడో పేడో తెలుసుకున్నాడే అనుకున్నా, దానికి తోడు మా తమ్ముళ్ళు తోడైనరు, మా అన్నలు తోడైనరు. ఒక్కొక్కరు ఒక వీర శివాజీ లెక్క, ఒక వీర శివాజీ లెక్క. సై దేనికంటే దానికి సై మేము రెడీ, తగ్గేదే లేదక్క, పోదాంపా. ఏం చేస్తారు మా అంటే చంపుతారా? సచ్చేంత ధైర్యం మాకుంది, చంపేంత ధైర్యం వాళ్ళకుందా? అంత దమ్ముందా? పా మనోళ్ళ కోసమే కదా కొట్లాడేది, మన ఊరు కోసమే కదా కొట్లాడేది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తున్నాయా? ఇల్లు ఇస్తున్నారా? దళిత బంధు అంటున్నారు, బీసీ బంధు అంటున్నారు, రేషన్ కార్డులు అంటున్నారు. ఇక మహిళా కళ్ళు ఒక్కసారి లైట్లు కదా, అవును 24 గంటల కరెంట్ అంటారు లైట్లకి వెళ్ళలేము. అంటే 24 గంటల కరెంట్ దీనికి వస్తలేదేమో, దీనికి వస్తలేదు కావచ్చు. చీకట్లోనే మనం మీటింగ్ కానిస్తున్నాం, అవు గట్లుంది కథ. జరంత తల్లులు ఇక అన్ని విషయాలు చెప్పినా అన్నీ మీకు తెలుసు. మా మహిళా తల్లులు తలుచుకుంటే ఎవరినైనా తొక్కుతారు, ఎవరినైనా ఎక్కించి కూర్చోబెడతారు. జరంత మీ ఆడబిడ్డ వచ్చింది ఒక్కసారి అవకాశం ఏమని, ఏం చేస్తుందో ఒక్కసారి చూడుండ్రే కదక్క. గెలిపిస్తే మిమ్మల్ని ఎట్లుంటుందో ఎట్లా చూసుకుంటుందో చూడుండ్రే కదా. నేను డబ్బులు ఇచ్చుకోలేను మీకు, వాళ్ళిద్దరు నాకు భయపడి మస్తు డబ్బులు వంచుతున్నారట, తీసుకోండి మన డబ్బులే తీసుకోండి. కానీ మీ బిడ్డ ఇచ్చుకోలేదు, కానీ మీ కష్టాలలో తోడుంటా, మీరు కన్నీరు పెట్టకుండా చూసుకుంటా, మన కుటుంబాలలో నేను ఒక దానిలాగా ఉంటా, మాటిస్తున్నా, మీ కుటుంబ బాధ్యతలు నేను తీసుకుంటా, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా అని మాటిస్తున్నా. అయ్యో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చటం అక్క చెప్తుంది, ఫ్రీ బస్ సౌకర్యం అట అని చెప్తుంది.
అసలు బస్సు ఉందా మన ఊరికి? మరి ఫ్రీగా బస్సు సౌకర్యం ఎట్లా పెడతారట వీళ్ళు? ఇవాళ పొద్దున వచ్చి చెప్పిపోయిందట కదా, బస్సు లేదంటే బస్సు ఫ్రీగా ఎట్లా పోతారు మీరు? ఊళ్ళకి వెళ్ళి వస్తలేదట. మరి మా అక్క చెల్లెలందరూ ఎక్కిపోవాలంటే గిడి దాకా రావాలనా లేదా? రావాలే కదా. గలతోని కాదు కానీ ఇక ఫ్రీ బస్సు సౌకర్యం, ఫ్రీ ఫ్రీ అన్ని ఫ్రీ అంటారు వాళ్ళు. ఎక్కడి నుంచి తెస్తారో ఏమో. నేను మాట ఇస్తున్నా, ఇవో గిట్లనే కర్ణాటకలో చెప్పిండ్రు అన్ని ఫ్రీ 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 అని. ప్రభుత్వం 2-3 నెలలనే దివాళా తీసింది. ఇక మరి మనం కూడా చేతి గుర్తు కోటేస్తే కథమే. ఆకాశం ఉన్నది పోతుంది, ఉంచుకున్న పోతుంది, ఇక రావన్న కథ అవుతుంది. గట్ల కథ అవుతుంది. అక్క నేను మాట ఇచ్చిపోతున్నా, మీకోసం ఊళ్ళో దాకా బస్సు సౌకర్యం కూడా చేపించిస్తా. ఇక జగంత ఆలోచన వేయండి. నవంబర్ 30 3వ నెంబర్ నాకు ఇచ్చిండ్రు ముచ్చటగా, 3వ నెంబర్ మీ ఆడబిడ్డకి ఇచ్చిండ్రు. 30 రోజు అందరు వండి మంచిగా మీ ఆడబిడ్డను గుర్తు చేసుకోండి, పువ్వు గుర్తును గుర్తు చేసుకోండి, మంచిగా దాని మీద ఓటేయండి, మీ ఆడబిడ్డను గెలిపిండ్రి, మీ భారం అంతా కూడా నా మీద వేయండి, నేను చూసుకుంటా. మంచిగా ఆశీర్వదించి పంపుని రమ్మ ఆడబిడ్డని, సంతోషంగా పోయేస్తా. అందరు సెలవు ఉండాలి, ఊరు సెలవు ఉండాలి. మా తమ్ముళ్ళు చెప్తున్నారు, మా తమ్ముళ్ళు చెప్తున్నారు అన్నట, ఎవరో తలక మాసిన వాళ్ళట, పువ్వు గుర్తు కొట్టేస్తే పెన్షన్లు పోతాయి, రైతు బంధు పోతుంది, అది ఇదని బెదిరిస్తున్నారట. షీపుర్తో కొట్టుండ్రి, గట్ల అంటే షీపుర్తో కొట్టుండ్రి. ఇంట్లో షీపురు ఉంటుంది కదా, మంచి కొట్టుండ్రి, ఇరుగమరుగా కొట్టుండ్రి. దెబ్బకు పట్టిన దయ్యం వదిలిపోవాలి, సిగ్గుండాలి కొంచెమైనా గట్ల అనడానికి. వాళ్ళ ఇంటి నుంచి కేసీఆర్ బిడ్డను ఓడగొట్టిండు అరవింద్ అన్న, పోయినాయా? పోలే కదా, పోలే కదా. మరి ఇప్పుడెందుకు పోతాయట? గిట్లనే దయ్యం పట్టిన వాళ్ళు అదే ఇది మాట్లాడతారు, అందుకే షీపుడుతో కొట్టమన్నా ఉన్న దయ్యం వదులుతుంది. గట్లేం భయపడకుండ్రి, ఇంత వెంచుదాం తప్ప తగ్గియం తీసేసి ఉండదు. మంచిగా పువ్వు గుర్తు కోటేయండి, మీ ఆడబిడ్డను గెలిపిండ్రి అమ్మ. ఒక్కసారి చూడుండ్రి జరంతా. భరత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే.